రొయ్యల చెరువు దగ్గర ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో ఆరుగురు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకేవాని దెబ్బలో చోటు చేసుకుంది. రొయ్యల చెరువు దగ్గర ఒడిశా వాసులు కాపలాగా పనిచేస్తున్నారు. విద్యుత్ వైర్లు తెగిపడి ప్రమాదం జరిగినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకవాణి దిబ్బలో జరిగిన ఘటనలో మృతులు రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండా, మహేంద్ర, నవీన్ గా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ విశాల్ గున్ని, క్లూస్ టీమ్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని, విద్యుత్ షాక్ తో ఒరిస్సాకు చెందిన ఆరుగురు వలస కూలీలు మరణించారని, ఇక్కడ ఉన్నటువంటి మిగతా కూలీలతో కూడా మాట్లాడడం జరిగిందని, ఫోరెన్సిక్ టీమ్ తో పాటు తాము స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, ప్రస్తుతం విచారణ కొరకు యజమాని మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరిపిన అనంతరం వాస్తవాలకు అనుగుణంగా తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఆయన అన్నారు. నైట్ ఒక చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లంకవాణి దిబ్బపాల దేశంలో రేపల్లి రూరల్ సర్కిల్ పరిధిలో జరిగింది. ఈ యొక్క ప్రైమా ఫేసి మన దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా ఇట్ సీమ్స్ టు బి ఎ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ ఫైర్. దీంట్లో ఆరుగురు ఒరిస్సాకి చెందినటువంటి వలస కూలీలు, లేబరర్స్ చనిపోవడం జరిగింది. వెరీ వెరీ అన్ఫార్చునేట్. స్వయంగా ఈరోజు వచ్చి కొంతమంది లేబరర్స్తో మాట్లాడాను. చాలా బాధాకరంగా ఉంది వారితో మాట్లాడటం. వి హావ్ ఇమీడియట్లీ కార్డన్ ఆఫ్ ది ఏరియా. సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారంగా మన క్లూస్ టీమ్ ఏముంది, మన ఫొరెన్సిక్ టీమ్ డీటెయిల్డ్గా మార్నింగ్ నుంచి ఈ ఏరియాను కార్డన్ ఆఫ్ చేసి దాని మీద డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. అందుకే ఈరోజు మీడియా కానీ ఈవెన్ అన్వాంటెడ్ పీపుల్ని కానీ క్రైమ్ సీన్ ప్రాపర్గా ప్రిజర్వ్ చేస్తూ ఈ యొక్క కార్డన్ ఆఫ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ద మీడియా. ఐ ఆల్సో థ్యాంక్ యూ పీపుల్ ఫర్ కోఆపరేటింగ్ ఇన్ దిస్. ఈ కేసుకి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ డిఎస్పీ గారికి ఇస్తున్నాము. బాపట్ల డిఎస్పీ గారు, అదేవిధంగా ఫొరెన్సిక్ టీంతో పాటు నేను స్వయంగా మానిటర్ చేస్తున్నాను. ప్రజెంట్ మన అదుపులో ఓనరు, తర్వాత మేనేజర్ ఇద్దరు కూడా ఉన్నారు. బేసిక్ క్వశ్చనింగ్ ఎట్లా జరిగింది ఏంటని వారి దగ్గర తెలుసుకుంటున్నాము. యాజ్ పర్ ఫ్యాక్ట్స్ లీగల్గా ఏ సెక్షన్స్ పెట్టాలి, ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏ సెక్షన్స్ దానికి నమోదం చేయాలని చూసుకొని డిఎస్పీ గారు నేతృత్వంలో నేను పర్సనల్గా మానిటర్ చేసి చేసే నెసెసరీ యాక్షన్. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇప్పుడు చూస్తుంటే క్రైమ్ ఆఫ్ ఏసీ యాక్సిడెంటల్ ఫైర్. ఈ లోకల్ ఏరియా మేనేజర్తో మాట్లాడితే ఈ కంపెనీ మేనేజర్తో ఈ సేమ్ దెర్ వాజ్ బ్లీచింగ్ పౌడర్ ఆల్సో ఇన్ ద రూమ్. సో ఎఫ్ఎస్ఎల్ టీమ్ కూడా దీన్ని ఇంట్రూ చేస్తుంది.